సో ఇప్పుడు స్పీడ్ డిస్టెన్స్ అండ్ టైం మీద ఇంకో ప్రాబ్లం చూద్దాం. హౌ మెనీ కిలోమీటర్స్ పర్ అవర్ డజ్ ఎ మ్యాన్ వాక్? కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటండి? స్పీడే కదా. కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్, అవర్ అంటే టైము. డిస్టెన్స్ బై టైం ఏమైతే స్పీడ్ అయితే. సో హౌ మచ్ టైమ్ ఎ మ్యాన్ వాక్, ఎంత హౌ మచ్ స్పీడ్ ఎట్ మ్యాన్ వాక్ అని అడుగుతున్నాడు. ఎంత స్పీడ్ తోటి మనిషి నడుస్తున్నాడు అనేది క్వశ్చన్. స్పీడ్ అడుగుతున్నాడు. ఎలా? కిలోమీటర్స్ పర్ అవర్ అనే దాంట్లో స్పీడ్ ఎంత అనేది క్వశ్చన్. హూ పాసెస్? హూ అంటే ఎవరండి? ఆ మ్యానే కదా. మ్యాన్ పాసెస్ త్రూ ఎ స్ట్రీట్ 600 meters లాంగ్ ఇన్ 5 minutes. 5 minutes 600 meters లాంగ్ ఉండే స్ట్రీమ్ని ఆ మనిషి పాస్ అవ్వగలడంట. అయితే ఎంత స్పీడ్ తోటి 1 kilometer per ఎంత స్పీడ్ తోటి నడుస్తున్నాడు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్పీడ్ని వాడు ఇచ్చిన యూనిట్స్లో కనుక్కుందాం. నాకు స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఇది నాకు ముందు నుంచి తెలుసు, సో రాసుకున్నాను. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాడు ఇచ్చిన పారామీటర్స్ రాసుకుందాం. డిస్టెన్స్ ఎంత? 600 meters. ఎంత టైంలో? 5 time. టీ ఈజ్ ఈక్వల్స్ టు 5 minutes దాటేశాడంట. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత? 600 meters. బై టైం ఎంత? 5 minutes. ఈ రెండిట్లో కామన్గా ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? ఎస్, 5 టేబుల్లో పోతుంది కాబట్టి 5 ఫైవ్ 5 ఫైవ్ పోతే 1 మిగులుతుంది. 1 0 10. 5 2 10, 0 మిగిలిపోయింది కాబట్టి అది అట్లా అని రాసుకున్నా. సో నాకు స్పీడ్ ఏమొచ్చింది? 120 meters per minute అని వచ్చింది. నాకు ఫార్ములా ఏం తెలుసు అండి? కిలోమీటర్ పర్ అవర్లో కావాలి. 1 kilometer per hour ఈజ్ ఈక్వల్స్ టు 5/18 meter per second అని ఫార్ములా తెలుసు. సో దీని నుంచి నేను 1 meter per second ఈజ్ ఈక్వల్స్ టు 18/5 kilometer per hour అని డిరైవ్ చేసుకోగలను. కానీ నాకు యూనిట్స్ ఎలా ఉన్నాయి? మీటర్ పర్ సెకండ్లో ఉన్నాయి, కానీ ఇక్కడ మీటర్ పర్ మినిట్లో ఉన్నాయి. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి, తర్వాత కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసుకోగలను నేను ఈ ఫార్ములా తోటి. సో ఫస్ట్ మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం దీన్ని. 120 meter by 1 minute ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెకండ్స్ అండి? 60 seconds. సో 60 seconds. ఈ రెండిట్లో ఏమైనా కామన్గా క్యాన్సిల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? యా, 61 sir 62 sir 120. సో 2 meter per second అయిపోయింది. 1 meter per second ఈజ్ ఈక్వల్స్ టు 18/5 kilometer per hour నాకు. అలాగే 2 meter per second ఏమైంది? 2 into 18/5 kilometer per hour అయిపోతుంది. సో నాకేమైంది? 18 1 sir 18 18 2 sir 36 బై 5 kilometer per hour అవుతుంది స్పీడ్. ఇలా మనం ప్రాబ్లం ఇచ్చినప్పుడు కన్వర్ట్ చేసి కనుక్కోవాల్సింది. ఇందులో మనం గుర్తుపెట్టుకున్న ఫార్ములాస్ ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్, 1 kilometer per hour ఈజ్ ఈక్వల్స్ టు 5/18 meter per second. ఈ రెండు ఫార్ములాస్ తోటి యూనిట్స్ కరెక్ట్గా చూసుకొని జస్ట్ వాళ్ళు ఇచ్చిన మనం స్పీడ్ని ఫైండ్అవుట్ చేసాం. మినిట్స్లో నుంచి సెకండ్స్లోకి కన్వర్ట్ చేసాం, ఎందుకంటే నాకు మినిట్స్ పర్ సెకండ్స్లో నుంచి కిలోమీటర్స్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయడం తెలుసు కాబట్టి. దెన్ మినిట్స్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేశాక కిలోమీటర్స్ పర్ అవర్లో కన్వర్ట్ చేసి హౌ మెనీ కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎంత? 36/5 kilometers per hour అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసాం.